చూసిరా. కొన్ని సంవత్సరాల క్రితం మా ఊరు పచ్చగా కలకలాడుతూ ఉండేది. తూర్పుగోదావరి జిల్లా అంటేనే మర్యాదకి మారు పేరు. ఎటు చూసినా పచ్చని పొలాలు. ఏదైనా పండగ వస్తే అందరం కలిసిమెలిసి చాలా సంతోషంగా జరుపుకునేవాళ్ళం. కులం మతం అంటే మాకేంటో తెలీదు. మాకు తెలిసిందల్లా ఒకటే, ఎవరొచ్చినా కడుపు నిండా అన్నం పెట్టడం. అలాంటిది ఒక్కరోజు ఏం జరిగిందంటే, మిమ్మల్ని బలవంతం చేయడం లేదు కదా, చెప్పేది వినండి. దేవుని చెప్తామని వచ్చా, ఏదో నాలుగు మంచి మాటలు చెప్తామని వచ్చా. అన్న నీకు తెలవదన్న ఆయన మత ప్రచారం చేయడానికి వచ్చాడు. ఆ చేస్తే ఏంటి, మీ ఇంటికి వచ్చి చెప్పాడా? వింటే విను, లేదంటే లేదు. అన్న వీడి గురించి మీకు తెలియదు అన్న. వీళ్ళని ఊర్లోకి రానివద్దన్నా. ఆగరా, నేను చెప్పేది వినరా. మన భారతదేశము సెక్యులర్ దేశంరా. అన్ని మతాలు అందరి దేవుళ్ళు సమానంగా చూడాలరా. అది మన భారతదేశం గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వం ఎందుకంటారో తెలుసా? ఒకరి మతాలు ఒకరు గౌరవించుకోవాలి. చూడండిరా, ఒక్కసారి చూడండిరా, మీరు ఎన్ని మాటలన్నా అతను ఒక్క మాటలా అన్నాడా మిమ్మల్ని? కనీసం ఆయన వయసు కన్నా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదరా. ఛా, అమాయకుని మీరు ఇన్ని మాటలంటారా? మీరంతా వెళ్ళిపోండిరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా. పాస్టర్ గారు, మీరేమనుకోకండి, రండి. తప్పుగా అనుకోకండి పాస్టర్ గారు, కుర్రాళ్ళు కదా, వాళ్ళకేం తెలీదు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి? ఇంతకీ మీరు ఈ ఊరికి ఏ పని మీద వచ్చారు? ఏమీ లేదండి, దేవుని గురించి నాలుగు మంచి మాటలు చెప్పి తాగుబోతుల్ని వ్యభిచారుల్ని మార్చడానికి వచ్చాను. ఏంటి మీ ఉద్దేశం? మా ఊర్లో తాగుబోతులు వ్యభిచారులు ఉన్నారని మీ ఉద్దేశమా? ఏం మాట్లాడుతున్నావు? ఆహా, తప్పుగా అనుకోకండి, అలా చేయకూడదని చెప్పడానికే వచ్చాను. సారీ అండి. అలాగా, ఓకే. ఇంతకీ ఈ ఊర్లో ఎవరిని కలవడానికి వచ్చారు? ఈ ఊర్లో నాకెవరు తెలియదండి. సరే, మా ఇంటికి రండి, లోపలికి రండి, కూర్చోండి సార్. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతారా? అయ్యో సారీ సార్, అడగ మర్చిపోయాను. రండి సార్, బోన్ చేద్దాం, రండి సార్. ఇంతకు మీరేం చేస్తుంటారు? మా నాన్న పొద్దు పొద్దు ఓ ఎకరం పొలం ఇచ్చాడు, దాని మీదే బతుకుతున్నాను. మీరేం చేస్తుంటారు? మాకంటూ ఆస్తులంటూ ఏమీ లేవండి. దేవుడు బైబిల్లో చెప్పిన నాలుగు మంచి మాటలు చెప్పి ప్రార్థన చేస్తుంటాం. వాళ్ళిచ్చిన చిరుకానుకలతోనే పూట గడుస్తుంది. అయ్యో, చూస్తుంటే చాలా అమాయకంగా ఉన్నారు. మాకు మూడో లైన్లో ఇంటిపైన పెంట్ వస్తుంది, మీకు అభ్యంతరం లేకపోతే అందులో ఉండొచ్చు. రెంటు అంతో ఇంతో మీకు తోచింది ఇవ్వచ్చు. చాలా కృతజ్ఞుణ్ణి, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. పర్లేదండి, మనిషికి మనిషికి సహాయం. రండి వెళ్దాం. ఇది కూడా మా ఇల్లే, పైన ఉన్నది పెంట్ హౌస్. ఓకే సార్, అందులో మీరుండండి. ధన్యవాదాలు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళొస్తాను. కానీ ఆ పాస్టర్ మా ఊరు ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు వచ్చాడంటే, మల్లేష్ మనకి ఇండ్లు అద్దెకిచ్చాడు. మనం ఇండ్లు అంటూనే ఈ ఇంటిని చర్చిగా మార్చేద్దాం. అలాగే మన చర్చికి జనాల్ని ఎలా తీసుకొస్తారు? ముందుగా మనం ఆడవారిని టార్గెట్ చేయాలి, వాళ్ళైతే మనల్ని ఈజీగా నమ్ముతారు. ఈ ఊర్లో భర్తను వదిలేసిన ఆడవాళ్ళు, భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న విధవరాళ్ళు, అలాగే భర్త ఉండి కుటుంబాన్ని పట్టించుకొని వాళ్ళు, మన ట్రాప్లో ఎక్కువ పడేది వాళ్ళే. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో
ఒక లిస్టు తీసుకురా, వాళ్ళని ఎలా కవ్వించాలో, వాళ్ళ మనసును మనం ఎలా గెలవాలో నేను నీకు మాటల్లో చెప్పను, చేసి చూపిస్తా. కానివ్వండి, తొందరగా కానివ్వండి, చేయండి అమ్మా, తొందరగా చేయండి, అక్కడ గడ్డి పీకండి. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎవరో ఉన్నారు కదా. ఏం కాదు, రా. ఏమి రంగమ్మా, బాగున్నావా? పాస్టర్ గారు, మీరా? బాగున్నాను పాస్టర్ గారు, ఇంతకు మీరెలా ఉన్నారు? ఆ దేవుడి దయవల్ల అంతా బాగున్నాం. ఈమె వాళ్ళకం చూస్తుంటే మన ట్రాప్లో ఈజీగా పడేలా ఉంది. ఇంకెందుకు, ట్రై చేస్తాం. పాస్టర్ గారు, చాలా కష్టపడుతున్నట్టుండవు. బతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. మీ కష్టాలన్నీ పోయే మార్గం చెప్పేనా? చెప్పండి. ఒకసారి చర్చికొచ్చి యేసు పాదాల మీద మోకరిల్లి నీ పాపాలన్నీ ఒప్పుకో, నీ జీవితం బాగుపడుతుంది. నేనేం పాపం చేశాను పాస్టర్ గారు? మనుషులందరూ పాపులే, మనుషు పుట్టుకే పాపం. అంటే మీరు కూడా పాపేనా పాస్టర్ గారు? అవునమ్మా, పాపులకెల్ల పెద్ద పాపి. ఒకప్పుడు వెబిచారి, తాగుబోతు కూడా. అయ్యి, ఆవిడ అడిగిందా? ప్రతి దానికి మధ్యలో దూరుతావు. ఈ ఆదివారం చర్చికిరా, అన్ని విషయాలు చెప్తాను. పదా. మనూర్లో చర్చ ఎక్కడుందబ్బా? ఏమోలే, నా పని నేను చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, తగులుకో. ఏంటి రాములు, బాగున్నావా? చూస్తే కనబట్లేదు, ఎట్లున్నాను మళ్ళీ అడుగుతారు ఎందుకు? ఈ అమ్మాయి చూస్తుంటే మన ట్రాప్లో పడేలా లేదు. ఏదోలా ఇక్కడి నుంచి జారుకుంటే తర్వాత ట్రై చేయొచ్చు. సరేనమ్మా, నాకు ముఖ్యమైన పని ఉంది, తర్వాత కలుద్దాం. ఇక్కడ నిన్ను ఇప్పుడు ఎవడవనమన్నారు? ఏమే రత్నాలు, బాగున్నావా? పాస్టర్ గారు, బాగున్నాను, మీరా? ఈవిడ చాలా వీక్గా ఉంది, ఇక మనం గాలమేయచ్చు. ఎంత కష్టమొచ్చిందే రత్నాలు, నాకు చాలా బాధేస్తుంది. అయ్యో, ఎందుకు పాస్టర్ గారు? ఎందుకంటే నీకున్న కష్టాలు అలాంటివి. నేను బానే ఉన్నాను కదా. కానీ నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నీ గురించి చెప్పాడు. నా గురించా? ఏమని? అది ఆదివారం చర్చిలో చెప్తాను. ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను, దగ్గరికి రా. పరలోకమునున్న ప్రభువా, నీ నామం పరిశుద్ధపరచునుగాక. ఇవన్నీ పరిశుద్ధాత్మ చేయిస్తున్నాడమ్మా. ఏం పరిశుద్ధాత్మ అండి? పాస్టర్లు ఏం చేసినా అది దేవుని చిత్తమే, తెలుసుకో. ఏం చిత్తమో ఏంటో. దేవునికి విరోధంగా వెళ్ళిన వాళ్ళు నరకానికెళ్తారు. కర్మరా బాబు. ఏంట్రా పాస్టర్ అమ్మాయిలకు లైన్ ఇస్తుంటే, వాళ్ళ భార్య దగ్గరుండి సపోర్ట్ చేస్తుంది. పాస్టర్కి మూడో భార్య, ఇంకా రెండో భార్యనే అనుకుంటున్నాడు. దానికి షాక్ అయితే ఎలా? ఆవిడ పాస్టర్కి నాలుగో భర్త, ఎలా? నువ్వు కూడా ట్రై చేసుకుంటావా? అమ్మ బాబాయ్, వద్దురా బాబు, వద్దు. ఏం కాదు, ఇంత జరిగిన తర్వాత రత్నాలు ఏమైనా చర్చకొస్తుందా? వస్తారు. వాళ్ళని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. కొంచెం వీక్గా ఉంటే చాలు పూర్ణిమ, బోన్లో పడ్డ ఎలకలాగా పట్టేసుకుంటారు మా పాస్టర్లు. పద, మనకింకా చాలా పని ఉంది. పద. ఇదిగోండి పాస్టర్ గారు. నమస్కారం పాస్టర్ గారు. ఇంతకు ఏంటి నీ సమస్య? నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంత ఖతర్నాక్ ఫిగర్ని ఎలా వదిలేశాడబ్బా? కానీ నేను ఒంటరిగా ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, అనేక సమస్యలతో బాధపడుతున్నాను. సరేనమ్మా, ఇంకెప్పుడు ఒంటరిని ఫీల్ అవ్వకు. నీకు ఏ కష్టం వచ్చినా నేను వెంటుంటాను. ఇక నుంచి నీ పేరు పార్వతి కాదు,
జెర్సీ, ఈ ఆదివారం చర్చికి రా, బాప్టిజం ఇస్తాను. అలాగే శుక్రవారం జరిగే స్త్రీల కూడికలకు కూడా నువ్వు రా. అబ్బా, నా భర్త కంటే నా తండ్రి కంటే ఈ పాస్టర్ గారే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. నీకోసం నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. సరే పాస్టర్ గారు. అబ్బబ్బబ్బా, ఆ వంపులు ఆ సొంపులు నా మనసు దోచేసింది. ఇప్పుడే కదా తండ్రి లాంటి వాడు అన్నారు. లోతు లోతు కూతుర్ని గర్భవతి చేయలేదా? దేవుడు ఏమైనా శిక్ష వేశాడా? చేయవలసిందల్లా చేసి దేవుడా క్షమించు అంటే అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఓరి నాయనో. ఏంటమ్మా ఈ మధ్య చర్చికి రావడం లేదు, దశమి భాగం కూడా ఇవ్వడం లేదు? పాస్టర్ గారు, పాస్టర్ గారు, మలేష్ గారు. ఏం సార్ ఇది, ఇల్లా చర్చా? ఇది ఇన్లే, చర్చిని ఎవరన్నారు? అయితే ఏంటి ఇంతమంది జనాలు వెళ్తున్నారు? ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం అంతే. సరే జాగ్రత్తగా. సరే, ఇది చర్చే. అయితే ఏంది ఇప్పుడు, రెగ్యులర్గా చర్చికి రామ్మా. అలా ఒకరి తర్వాత ఒకరిని చర్చికి తీసుకెళ్తూనే ఉన్నాడు. ఇక్కడ చర్చిలో ఏం జరుగుతుందో నేను అంతగా పట్టించుకోలేదు. ఎకరాలు ఎకరాలు కబ్జా చేసేసారా? ప్రభుత్వ స్థలాలు ఎలా కబ్జా చేశారు మలేష? ఈ ప్లేస్ ఎవరిది? ఇది గవర్నమెంట్ అనుకుంటా. ఎందుకైనా మంచిది, ఒక బండరాయిని తీసుకొచ్చి ఈ స్థలం మధ్యలో పెట్టి యేసు నిజమైన దేవుడు అని చెప్పి రాయండి. ఈ బండని ఎవరు పట్టించుకోకపోతే దీని చుట్టూ మెల్లగా ఫెన్సింగ్ వేయండి, కొన్ని రోజులకు గోడలు కట్టి వదిలేయండి. అప్పుడు గవర్నమెంట్దా కాదా అని కన్ఫామ్ అవుతుంది. తర్వాత చర్చి కడతాం, అలా ఈ స్థలాన్ని కబ్జా చేస్తాం. ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీసర్ వచ్చి అడిగితే ఎట్లా? పాస్టర్ గారికి దేవుడు దర్శనమైండు, చర్చి కట్టమన్నాడు, అందుకే కట్టామని చెప్తాం. ఏదేమైనా మన పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చర్చిలన్నిటికీ కలెక్టర్ పర్మిషన్ ఉందనుకుంటున్నారా? అందరూ ఇలా కబ్జా చేసి కట్టిందే. ఒకవేళ అక్రమ చర్చిలని గవర్నమెంట్ వాళ్ళు కూల్చేస్తే? అన్యాయంగా చర్చిల మీద దాడి చేశారని తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవుల్ని రెచ్చగొడతాం, ధర్నాలు చేపిస్తాం. చర్చి మీద ఏ చిన్న దాడి జరిగినా వెంటనే బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, బజరంగ దళ మీద నెట్టేస్తాం. ఇంకా ఎక్కువ చేస్తే అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తాం. పాస్టర్ గారు, మనం క్రైస్తవులం కదా, మనం ఎలా అట్రాసిటీ కేసు పెడతాం? అవన్నీ ఆలోచించడానికి వాళ్ళకంత టైం ఉండదు. అవేమీ ఆలోచించరు కాబట్టే మన పాస్టర్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే మా చర్చిల మీద దాడి జరుగుతుంది, మా క్రైస్తవులకి అన్యాయం జరిగిపోతుంది. ఇలా దొంగ ఏడుపులు, ముసల కన్నీళ్లు కారుస్తాం. ఎందుకంటే దొంగ ఏడుపులు ఏడవడం, ముసలి కన్నీళ్లు కార్చడం మా పాస్టర్ల రక్తంలోనే ఉంది. మీరు కూడా ఇలాగే ఏడవండి. ఇప్పుడేనా పాస్టర్ గారు? అవును ఇప్పుడే, కమాన్. ఏంటి ఏడుపులు? ఇలా ఏడిస్తే సోషల్ మీడియాలో మన మీద సానుభూతి పెరగదు, ఇంకా గట్టిగా ఏడవాలి. వెరీ గుడ్, ఇలాగే ఏడవాలి. ఎస్, ఇలాగే ఏడవాలి.
రోజు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మన చర్చ్ మీద ఏ దాడి జరిగినా ఇలాగే ఏడుపులు ఏడ్చి గవర్నమెంట్ దిగుచ్చేలా చేయాలి. హాయ్ మేడం. దా కూర్చో. ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు ఇక్కడ వెయిట్ చేయమన్నావు? మేడం, ఇక్కడైతే ఎవరూ ఉండరు. మనం ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే చాలా సీక్రెట్గా ఉండాలి. సరే, జ్యోతి ఎందుకు పెళ్లి చేసుకొని అంటుంది? వాళ్ళమ్మ వాళ్ళ నాన్న నుంచి ఎందుకు దూరంగా ఉంటుంది? తన పేరు జ్యోతి కాదు, జెస్సికా. జెస్సికానా? తన పేరెందుకు మార్చుకుంది? పాస్టర్ మార్చాడు. పాస్టరా? జ్యోతి చర్చ్కి ఎప్పటి నుంచి వెళ్తుంది? అంతకంటే ముందు మీకు అసలు చర్చిలో ఏం జరుగుతుందో తెలియాలి. చర్చ్ అంటే ఒక మాయ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, చర్చిలో ఇచ్చే ద్రాక్షరసం ఎక్కడ దొరుకుతుందో? ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడా దొరకదు. వాళ్ళకి విదేశాల నుంచి వస్తుంది. అది ఒక రకమైన డ్రగ్. అది తాగిన వెంటనే ఒక మాయ ఆవహిస్తుంది. ఇదిగో యేసు రక్తం, తీసుకో. ఆ మాయలో తనకేమవుతుందో తనకే తెలియదు, సబ్ కాన్షియస్లో ఉంటుంది. అప్పుడే పాస్టర్ అది దయ్యమని భయపెట్టేస్తాడు. దయ్యం! ఈ అమ్మాయి ఒంట్లో దయ్యం ఉంది, యేసు నామమున వదలగొడుతున్నాను. గర్భిణీ స్త్రీలైనా పసిపిల్లలైనా ఏమాత్రం కనికరం చూపారు ఈ పాస్టర్లు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. దయ్యం అంటే నిజంగానే దయ్యం అనుకొని భయపడతారు. ఆ ద్రాక్షరసం తాగిన వాళ్ళందరూ ఒక మైకంలోకి వెళ్ళిపోతారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఆ పాస్టర్కి బానిసలు. ఆ పాస్టర్ ఎలా చెప్తే అలా చేయాల్సిందే. ఒకవేళ ద్రాక్షరసం తాగిపోతే అన్నంలో కలిపేస్తారు, అప్పుడే వాళ్ళకి వాంతులు అవుతాయి. చచ్చికొచ్చే పిల్లల్ని తన సొంత అవసరాలకి వాడుకుంటాడు. బాగా కాళ్ళు. అమ్మాయి చాలా బాగా చేస్తున్నావు. పాస్టర్కే సేవ చేస్తున్నావంటే సాక్షాత్తు ఏసుక్రీస్తుకే చేస్తున్నట్లు. నీకు పరలోకంలో దేవుడికి చెప్పి బంగారు బెడ్రూమ్ ఇప్పిస్తా. ఇలా చిన్నపిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోతున్నారు. మరి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఎలా ఒప్పుకుంటున్నారు? వాళ్ళమ్మకి ఆ పాస్టర్ ఏం చెప్తాడంటే, చర్చిలో ప్రార్థన అయిపోయిన వెంటనే మీ పిల్లల్ని చర్చిలోనే దేవుని పని కోసం ఉండనివ్వండి. పిల్లలంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవుడు తన కార్యం కోసం మీ పిల్లల్ని అడుగుతున్నాడు. అలాగే పాస్టర్ గారు, పంపిస్తాను. సరే, ఇంతకీ జ్యోతికి ఏమైందో చెప్పు. సరే టీచర్. జ్యోతికి ఏకాంత ప్రార్థన అంటూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు.
ఆ రోజు రాత్రి పాస్టర్ గారు ఏకాంత ప్రార్థన అంటే ఏమిటి? అంటే దేవునితో ఏకాంతంగా గడపడం. ఇంకా నీకు అర్థం కావాలంటే ద్రాక్షరసం తాగు. చేసిన కార్యము, దేవుడు చేసిన కార్యాన్ని రహస్యంగా ఉంచాలి. ఎవరికైనా చెప్పావనుకో దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, సైతాన్ నీ మీదకి పంపుతాడు. రహస్యంగా ఉంచుతావు కదా, నాకు తెలుసు నువ్వు ఉంచుతావని. పాపం పిచ్చిది అవన్నీ నిజమని నమ్మింది. పాస్టర్ గారు వందనాలండి. వందనాలు సావిత్రి గారు, ఏంటి ఇలా వచ్చారు? పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కదా, కానీ తను పెళ్లి చేసుకోనంటుంది. అది కూడా ఒక రకంగా మంచిదే, దేవుని సేవలో ఉంటుంది. ఎంతైనా వయసొచ్చిన ఆడపిల్ల కదండి, తల్లిగా నాకు ఆ బాధ్యత ఉంటుంది కదా. చూడు సావిత్రి, దేవుడు కొంతమంది జీవితాలు కొంతమందికి అంకితం చేస్తాడు. అలా నీ కూతుర్ని నాకు అంకితం చేశాడు. ఏం మాట్లాడుతున్నారండి? నాకంటే నాకు కాదు, దేవుని సేవకు. బైబిల్లో యేసు కూడా పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధుడయిండు. అలాగే మీ అమ్మాయి కూడా పరిశుద్ధంగా ఉండనివ్వండి. మీ అమ్మాయికి దేవుడు అధికంగా ప్రతిఫలం పరలోకంలో ఇస్తాడు. పెళ్ళి అంట పెళ్ళి. పాస్టర్ గారు, మా అమ్మతో నేను మాట్లాడాలి. తొందరగా రా, ఏకాంత ప్రార్థనకు టైం అయింది. సరే పాస్టర్ గారు. అమ్మా, ఏ ప్రార్థన? అమ్మా నన్నను వదిలేయమని ఏ దేవుడు చెప్పాడమ్మా? సర్లు, ఏమైనా తిన్నావా? మన కోసమే అమ్మా. ఏంటి మన కోసం? ఎందుకు పెళ్లి చేసుకో, బాగానే ఉన్నావు కదా. మనందరం పరలోకంలో సంతోషంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నానమ్మా. ఎంతసేపు మాట్లాడేది, ఏకాంత ప్రార్థన టైం అవుతుంది, తొందరగా రా. బైబిల్లో లూకాసువార్త 14:26 ప్రకారం తల్లిదండ్రులను ద్వేషించమని యేసే చెప్పాడు. మత్తయి సువార్త 19:29 ప్రకారం అన్ని రక్త సంబంధాలు విడిచిపెట్టి ప్రతి వాడు పరలోకంలో 100 రెట్లు ప్రతిఫలం పొందుతాడు అని బైబిల్ చెప్తుంది. నీ దేవుని సేవ కోసం నీ కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టు. అలాగే పాస్టర్ గారు.
జెసికా ఆగమ్మా 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 జెసికా. ఇలా ఎంతో మంది ఆడపిల్లలు పాస్టర్ ట్రాప్లో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కేసు పెట్టరా? ఎవరికంత ధైర్యం ఉంది టీచర్? అయినా చర్చికెళ్ళే వాళ్ళు ఎక్కువగా కూలీనాలి పని చేసుకునే వాళ్ళే, వాళ్ళకంత ధైర్యం ఉండదు. సరే టీచర్, నాకు ఇంటికి టైం అవుతుంది, మా అమ్మ నా కోసం అక్కడ ఎదురు చూస్తుంది. బాయ్. దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుందాం. అమ్మా నువ్వురా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పెళ్ళైన నెలకే నా భర్త నన్ను వదిలేశాడు. ఒంటరిగా ఉన్న నా జీవితానికి ఏం చేయాలో పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ గారి ప్రార్థన వల్ల భర్త లేకుండానే నేను గర్భవతిని అయ్యాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారికి ప్రైజ్ ద లార్డ్. చెప్పాలంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఒకరోజు మా ఇంట్లో చాలా దోమలు వచ్చాయి, రోజు వస్తున్నాయి. దోమల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకటే దోమలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాస్టర్ గారికి చెప్పాను, గట్టిగా ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన దయ వల్ల దోమలన్నీ పోయాయి. ఏంటి మైకు శబ్దాలు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మా పాస్టర్ చెప్పారు ఇక్కడ మైకులు లాంటివి ఏంటి పెట్టకూడదని. మీ పాస్టర్ ఎవరో చెప్పడానికి ఇది శ్రీరామ్నవమి, మేము చేసుకుంటాం. ఇక్కడ ఇవన్నీ జరగడానికి వీల్లేదు, ముందు మైకులు తీసేయ్. రే, ముందు నిన్ను కాదురా, మీ పాస్టర్ దగ్గరికి వెళ్దాం పద. పాస్టర్ గారిది. పాస్టర్ కారు ఎప్పుడు కొన్నాడు? ఇంకా కారు కాడనే ఉన్నావా? ఈ బిల్డింగ్ కూడా మా పాస్టర్ గారిది. బిల్డింగ్ కూడా కట్టాడా? నేను కనీసం బైక్ కూడా కొనలేకపోయాను, ఎలా కొన్నాడు? కొంచెం అన్నం పెడతారా? పద. ఇప్పుడు ఈ గ్రామంలో క్రైస్తవుల మెజారిటీ పెరిగింది. శ్రీరామనవమి వస్తుంది, అది అన్యుల పండగ, జరగడానికి వీల్లేదు. రాముడెవరు? సైతాన్. ఆ సైతాన్ పండగ మనకెందుకు? ఏసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన్ను మాత్రమే పూజించాలి. శ్రీరామనవమికి మైకులు పెడితే వెంటనే వెళ్ళి వైర్లు కట్ చేయండి. పాస్టర్ కాలర్నే పట్టుకుంటావా? ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేస్తారా మీరిద్దరు? పాస్టర్ మీద చెయ్యి వేస్తే దేవుడి మీద చేయి వేసినట్టే. దేవుణ్ణి ఏమైనంటే మీరందరూ ఊరుకుంటారా? ఊరుకో.
నేను ప్రార్థనకు పోవాలి, ఇక్కడ చర్చ్ ఎక్కడుంది? ఒకప్పుడు మా ఊర్లో అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలమ్రా, కానీ ఇప్పుడు ఇంటి పక్కన పక్కన వాళ్ళకి గొడవలు వచ్చాయరా. ఎవరు వసంత? వసంత, వసంత! అక్క, ఏమైంది, ఏడుస్తున్నావు? ఏం లేదక్క, ప్రార్థన చేసుకుంటున్నాం. ఏడ్చుకుంటూ ప్రార్థనలేంటి? ఏడుస్తూ ప్రార్థన చేస్తే మా దేవుడు ఆలకిస్తాడని ఫాస్టర్ గారు చెప్పారు. వీధి సువార్తకు వెళ్ళావు కదా, ఏమైంది? అందరూ మతం మారారు, ఒక్కరు తప్ప. ఎవరది? అది స్వాతి అని, మన చర్చికి మూడో లైన్లో ఉంటుంది. స్వాతింటి పక్కన ఎవరున్నారు? వసంత అని, మన చర్చికి వస్తుందే. వెరీ గుడ్, ఆవిడ్ని పిలుచుకురాపో. ఓకే.
మీ కుటుంబ కలహాలకు కారణమేంటో తెలుసా? నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. మీ ఇంటి పక్కన స్వాతి ఉంది కదా, ఆ స్వాతి నీ మీద చేతబడి చేసింది. ఆవిడ ఇంటి బయట ముగ్గేస్తుంది కదా, అది ముగ్గు కాదు, నీ మీద చేస్తున్న చేతబడి. ఆమెతో నీకు స్నేహం అవసరమా? వెంటనే ఆమెతో స్నేహం తెంచేసుకో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాలికం. అది ముగ్గు కాదు, నీ మీద చేస్తున్న చేతబడి. మా ఇంట్లో గొడవలకు కారణమేంటో అర్థమైంది ఈ ముగ్గే. చెల్లెమ్మ ఏమైంది నీకు అసలు? హే, ఎవరే నీకు చెల్లెలు, పోవే. ఇంకా కొందరు హిందువులు మిగిలారు. ఆ పక్కనున్న హిందువులందరినీ ఎప్పుడు మార్చాలో ఏమో. అరే కిరణ్. ఆ పాస్టర్ గారు. అవును, చేతికి ఏంటది? ఇదా మా చెల్లెలు కట్టింది, ఈరోజు రాఖీ పండగ కదా. నువ్వు బాప్టిజం తీసుకున్నావు కదా, ఇంకా అన్నిల ఆచారం వదలలేదేంటి? అది మన పండగ కాదు. ఈ రాఖీ గురించి మన బైబుల్లో ఏమైనా ఉందా? పరలోకంలో స్థానం కోల్పోతావు. ఛీ, ఇది మన ఆచారం కాదంట. చెగారు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా సంతోషం. ఎవరతను? శివాని, నా డిగ్రీ క్లాస్మేట్. శివానా? అంటే సైతాన్ పేరు. అతను రక్షణ లేకొచ్చాడా, లేదా విగ్రహారాధన పద్ధతుల్లోనే ఉన్నాడా? లేదు పాస్టర్ గారు, వాళ్ళ బంధువులంతా హిందువులే. హిందువులు అనకూడదు, భయంకరమైన విగ్రహారాధకులు అనాలి. ఏ, మీరంతా హిందువులు కాదా? మేం మార్చలేదా? బాప్టిజం తీసుకుని చర్చికి రమ్మను, అప్పుడే పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఒకవేళ క్రైస్తవంలోకి మారకపోతే? విడిపోవడమే, అవిశ్వాసానికి విశ్వాసానికి పొత్తు కుదరదు. ఈ భూమి మీద బతికే కొన్ని రోజులు జీవితం కావాలా, శాశ్వత పరలోకం కావాలా? మన యేసును నమ్మకపోతే ఎలాంటి రక్త సంబంధమైన విడిపోవడమే. అలాగే పాస్టర్, నువ్వు క్రిస్టియన్లోకి మారితే మా పాస్టర్ పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. హే, నీకేమైనా పిచ్చా? నేను ఎలా మారుతాను? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు కదా. మా ఫ్యామిలీ అంతా హిందువులు కదా, మేం మారలేదా? మతానికి ప్రేమకు ముడి పెడతావేంటే? అదంతా నాకు తెలియదు, మా పాస్టర్ చెప్పిందంతా నేను చేస్తాను అంతే. ప్రేమకు మతానికి సంబంధం ఏంటి? నాకు అవసరం లేదు. హే రోజా, రోజా. ఇలాగే ఎంతో మంది ప్రేమికులను కూడా విడగొట్టారు. మతం మారిన కారణంగా దంపతుల్ని విడగొట్టాం. లవర్స్ని విడగొట్టడం మా పాస్టర్లకు ఒక లెక్క. అంతేకాదురా, ఒక చిన్న పసి ప్రాణం కూడా తీశారు ఆ పాస్టరు. ఏం కదమ్మా,
ఏం కాదు ఏం కాదు, దేవుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాన్న. పాస్టర్ గారు, పాస్టర్ గారు, పాపకి ఆరోగ్యం బాగాలేదంట. పాస్టర్ గారు, నా బిడ్డ చావు బతుకుల మధ్యనుందండి. ప్రేయరాయి వేసి ప్రార్థన చెయ్యి, నమ్మకంతో చెయ్యి, దేవుడు స్వస్థపరుస్తాడు. అలాగే నాన్న, నాన్న. అమ్మా, ఏసయ్యా, నా బిడ్డకు అన్యాయం చేసావయ్యా. అమ్మా లేగమ్మా, అమ్మా లేగమ్మా. చచ్చిపోయిందా? దేవుడు తన కార్యం కోసం పరలోకానికి పిలుచుకున్నాడు. మీ పాప ఎంత అదృష్టవంతురాలో, దేవుని సేవలో ఉంది. అద్భుతాలు జరగలేదని నువ్వు క్రిస్టియానిటీ వదిలేవు కదా. తీసుకోరా, తీసుకో. పాస్టర్ గారు, నాకు డౌట్. ఏంటి? ఇంతకుముందు మీరు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నారు కదా. వేసుకున్నాను. మీరే ప్రేయరాలు వేసుకుని ప్రార్థన చేసుకోవచ్చు కదా. రాఘవా, ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడైనా పాస్టర్ కానీ, పాస్టర్ భార్య పిల్లలు కానీ ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తారా? ఏ పాస్టరు ప్రేయరాయలు వేసుకుని ప్రార్థన చేసుకోడు. అది కేవలం గొర్రెలకే చెప్తాడు. మరి వాళ్ళకి ఒకవేళ ప్రాణాలు పోతే? పోనీ. కక్షతోనైనను మిషతోనైనను మన యేసు వద్దకు తెచ్చామా లేదా, అదే కావాలరా మనకు. నీకు అర్థం కాదులే, పో. బతుకున్నప్పుడు ఎప్పుడైనా చర్చికొచ్చి కానుకలు దశంభాగాలు ఇచ్చావరా? ఇప్పుడు ఫ్రీగా అంత్యక్రియలు చేయాలా? దీంతోనా సరిపెట్టుకుంటా. రే కిరణ్, మీ నాన్నకేంటి హిందూ ఆచారాల్లో కర్మకాండ పెడుతున్నారు? ఏమో పాస్టర్ గారు, క్రైస్తవ పద్ధతుల్లోనే అంత్యక్రియలు జరగాలి. శవం పురుగులు పట్టినా పర్వాలేదు, పెట్టులో పెట్టడానికే ఒప్పుకో. తలకొరివి మాత్రం నేను పెట్టనని చెప్పు. ఇప్పుడు మా నాన్న చనిపోయిన బాధలో ఉన్నాను, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? శవమైనా సరే క్రైస్తవ పద్ధతుల్లోనే జరగాలి, లేకపోతే నేను చేయను. బాబు, వచ్చి మీ నాన్నకి తలకొరివి పెట్టు. తలకొరివా? నేను పెట్టను. అలా కన్న తండ్రికి తల కొరివి కూడా పెట్టనివ్వలేదురా పాస్టర్. ఇప్పుడు మా ఊర్లో 20 చర్చిలు వచ్చాయి. ప్రతి వీధికి ప్రతి గల్లీకి ఒక్కొక్క చర్చి కట్టారా? ఆదివారం వచ్చిందంటే మైక్ శబ్దాలతోటి ఊర్లోంచి పారిపోవాలనిపిస్తుందిరా. ఒకప్పుడు మా ఊళ్ళో కృష్ణాష్టమి వచ్చిందంటే ఎంతో సంతోషంగా జరుపుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఆ గుడి కలకలలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అదే గుడి పాములకు గబ్బిలాలకు నివాసంగా మారిందిరా. దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరో కాదురా, అన్ని మతాలు ఒక్కటే అని నాలాంటి సెక్యులర్ ఈ దేశానికి ప్రమాదకరంరా. సిద్ధాంతాలు తెలుసుకోకపోవడం నా దగ్గర తప్పు. బ్రదర్, ప్రార్థన చేసుకుందాం, వస్తారా? ఏంట్రా ఇక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ? అలా మత ప్రచారం చేయడానికి వచ్చాడా? పంపించేద్దాం ఇక్కడ నుంచి. ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని ఇక్కడికి? ఎలా, నీకేమైనా బలవంతంగా చెప్పిండా? వింటే వినలేదంటలేదు.
అరే మన భారతదేశం సెక్యులర్ దేశం రా, అన్ని మతాలు ఒకటే, ఏ మతం అయినా మంచిగా బోధిస్తుంది. అయినా ఫాస్ట్ అని చూడకుండా ఎలా కొడతారా మీరు? పండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఫాస్ట్ గారు మీరండి. ఎవడరా నీకు బెదరు? ఆగు, ఆగు, ఫస్ట్ ఊరు నుంచి వెళ్ళిపో. అరే ఆగరా, ఆగరా, అరే